హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనకుండేటటువంటి గ్రే హెయిర్ని ఇంట్లోనే ఉండి చాలా న్యాచురల్ వేలో మనం ఎలా కలర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీతో నేను డీటెయిల్డ్గా షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కిచెన్లోనే కామన్గా ఉంటాయి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకొని మనమైతే ఒక 10 డేస్ వరకు దీన్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అండ్ దీనివల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాము. ఏదైనా ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఇలాగా కొంచెం అయితే ఆమ్లా జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి. రాసి ఉసిరి ఉంటుంది కదా, సో దాంతో పేస్ట్ లాగా చేసేసి దాని నుంచి అయితే మనము జ్యూస్ని తీసుకొని ఇలా మనము ఐరన్ ప్యాన్లో వేసుకొని మనము ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మనము బాయిల్ చేసేయాలన్నమాట. ఒక 3-4 మినిట్స్ బాగా బాయిల్ చేసిన తర్వాత ఇందులో మీ హెయిర్ లెంత్ ప్రకారం మీకు ఎంత హెన్నా పౌడర్ కావాలో అంత హెన్నా పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ వరకు కూడా హెన్నా పౌడర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. హెన్నా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనము 1 స్పూన్ ఆఫ్ మేతి సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, మెంతుల పౌడర్, సో దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటూ దీన్ని అయితే మనము బాయిల్ చేసేసుకోవాలి. ఈ పౌడర్స్ని మనం యాడ్ చేసిన తర్వాత మరలా మనం ఒక 3 మినిట్స్ వరకు కూడా దీన్ని అయితే మనము బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఎటువంటి లంప్స్ లేకుండా బాగా బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీనిపైన ఏదైనా మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ దీన్ని అయితే మనము సోక్ చేసేసుకోవాలి. నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆఫ్ చేసేసుకొని దీనిపైన నేను ప్లేట్ కూడా పెట్టేసి ఓవర్ నైట్ దీన్ని సోక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డే మనం చూసినట్టయితే దీని యొక్క కలర్ అండ్ దీని యొక్క కన్సిస్టెన్సీ మీరు చూస్తున్నారు కదా, కలర్ అనేది మనకి డార్క్ బ్లాక్లోకి వచ్చేసింది అండ్ దీని యొక్క కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇందులో మీకు కావాలి అంటే అలోవెరా జెల్నైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆమ్లా జ్యూస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఆమ్లా జ్యూస్ని యాడ్ చేసుకొని దీన్ని అయితే మళ్ళీ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆమ్లా జ్యూస్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే మనం ఆమ్లాని మన హెయిర్కి ఎంత యూస్ చేస్తే మన హెయిర్ అనేది అంత బ్లాక్గా అంత హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ బాగా మిక్స్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఆమ్లా జ్యూస్ అనేది ఇంకా లేకపోతే మీరు అట్లీస్ట్ అలోవెరా జెల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఆయిల్ ఫ్రీ హెయిర్ పైన ఫుల్గా హెయిర్కి, స్కాల్ఫ్కి, రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా అప్లై చేసేసుకొని 1 అవర్ మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. 1 అవర్ అయిన తర్వాత మనము నార్మల్ వాటర్తోని వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మనము షాంపూతోని హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వీక్లీ 2x మనం చేసినట్టయితే గ్రాడ్యువల్గా మనకు ఉండేటటువంటి హెయిర్, గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది. హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ డై ఇంకా మిగిలి ఉంటే కనుక దాన్ని ఏదైనా గ్లాస్ బాటిల్లో వేసేసుకొని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని ఒక 10 డేస్ వరకు దీన్ని మనం స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.